మాటలు వేరు చేతలు వేరు డెబ్బై ఏళ్ల నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని మధ్యలో జాయిన్ అయినాయి ఉన్నాయి మొత్తం అట్లాంటి చైనా సరిహద్దులలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాస్తవంగా చైనా మన సరిహద్దు కాదు మన సరిహద్దు ఇంతకు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం సరే అది నిదానంగా టిబెట్ని స్వాధీనం చేసుకునే చైనా మన సరిహద్దుకు వచ్చి కూర్చుంది ఈశాన్య రాష్ట్రాల్లో ఎప్పుడు రెచ్చగొడతూ ఉంటుంది అక్కడిని అలాంటి ప్లేసెస్లో ఇప్పుడు అంటే మనం ఎక్కడ ఫెయిల్ అయ్యాము మౌలిక సదుపాయాలు కల్పించలేదు ఇన్నేళ్ళు ఇప్పుడు రోడ్లు రైళ్ళు మ్యాక్సిమం మౌలిక సదుపాయాలు ఆ ప్రాంతంలో కల్పిస్తున్నాం అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళకి అటున్నా ఇటున్నా కూడా సమస్యలే ఎందుకు భారతదేశం నుండి అత్యధిక నిధులు కాశ్మీర్కి వెళ్ళాయి ఇదివరకు అవన్నీ రాజకీయ నాయకులు మింగేసేవాళ్ళు వేర్పాటువాద పార్టీలు మింగేసాయి కనీసం దర్యాప్తు కూడా చేయడానికి వీలు విధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉండటం వల్ల అక్కడ ఏసీబీ కూడా పని చేయదు సీబీఐ పనిచేయదు ఈడీ పనిచేయదు ఇట్లాంటి వ్యవస్థతో నడిచిపోయింది సుదీర్ఘకాలం పాటు సరే ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ రద్దు తర్వాత కాశ్మీర్లో ఇప్పుడు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు రైల్వేలు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అంటే రైల్వేలు ఇంకా లేదు మిగతా అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు సోలార్ పవర్ కానీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ అదే సందర్భంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు చూస్తే ఇప్పటికి కూడా ఇంకా ఏం ప్రిపేర్ చేయట్లేదు వాళ్ళు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కరెక్ట్గా పాక్ ఆక్రమిత కాశ్మీర్కి ఆనుకున్నటువంటి గ్రామాలు కొన్ని అటు కొంచెం ఇటు కొంచెం ఉంటాయి అనమాట ఆ ప్లేసెస్లో మన వైపు ఉన్నటువంటి ప్రాంతాల్లో అద్భుతమైన మౌలిక సదుపాయాల కల్పన ప్రారంభించారు మనోళ్ళు ఎందుకు ఇటు పక్కన ఈ సదుపాయాలు ఉన్నప్పుడు అవతల పక్కన వాళ్ళలో ఫీలింగ్ వస్తుంది మనం ఇండియాలో ఉంటే బెటర్ ఇంతవరకు ఏంటి ఇండియాతో ఉన్న ఒకటే పాకిస్తాన్తో ఉన్న ఒకటే దరిద్రం కాబట్టి మనం సపరేట్గా ఉండాలి అనేటువంటి ఫీలింగ్ని పాకిస్తానే రెచ్చగొట్టింది అక్కడ వాళ్ళకి డెవలప్ చేయకుండా ఇటు చేయకుండా ఇప్పుడు అలా కాకుండా ఇండియాతో కలిస్తేనే బెటర్ అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మారుమూల ప్రాంతాల దాకా కూడా కరెంట్ ఇచ్చేసింది రోడ్లు వేస్తోంది పూర్తయినాయి అని చెప్పట్ల వేస్తోంది ఇక్కడ ఎల్ఓసికి ఆనుకుని ఉన్నటువంటిది ఏదైతే అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సోపోర్ అనే గ్రామానికి సగం మన వైపు ఉంది సగం వాళ్ళ వైపు ఉంది అక్కడికి మొబైల్ కనెక్టివిటీ ఇచ్చారు అట్లాగే అక్కడికి ల్యాండ్లైన్ కనెక్టివిటీ కూడా లేని చోటకి మొబైల్ కనెక్టివిటీ ఇచ్చుకొచ్చారు ప్లస్ కరెంట్ ఇచ్చుకొచ్చారు అవతల పక్కనకి ఏమీ లేవు ఇప్పుడు యువతలు జరుగుతూ ఉంటే అక్కడ వాళ్ళు చూసుకుంటూ ఉంటుంటారు కదా తద్వారా ఒక సైకలాజికల్ గేమ్ నిదానంగా మనం ఇటుంటమే బెటర్ ఇటుంటమే బెటర్ అనేది నిదానంగా ఇవి డెవలప్ చేసుకొస్తారు పీఓకేలో అప్పుడు పీఓకే ప్రజలు కూడా అంటే రేపు మనం భయం వల్ల ఏంటంటే ఇప్పటికిప్పుడైనా సరే మనం పీఓకే స్వాధీనం చేసుకోవచ్చు పాకిస్తాన్ పేగలిగేది ఏం లేదు చైనా కూడా మనల్ని ఏమి ఏం కాదు అక్కడ ప్రపంచ దేశాలు కూడా మనకే మద్దతు ఇస్తాయి కానీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం మూవ్ అయిన తర్వాత అక్కడ పాకిస్తాన్ ప్రేమికులు ఎక్కువ మంది ఉన్నారు సుదీర్ఘకాలం పాటు పాకిస్తాన్ వాళ్ళందరినీ అక్కడికి తీసుకొచ్చి ఉంచేసింది చైనా ఎట్లయితే టిబెట్లోకి నూనో హాంకాంగ్లోకి తన మనుషుల్ని పంపించేసి నిదానంగా ఆ ప్రాంతంలో తన బ్లడ్ని పారించి వ్యవహారం చేసింది అదే పరిస్థితి ఇక్కడ పాకిస్తాన్ చేసేసింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఒక ఫీలింగ్ రాకపోతే అంటే కనీసం సొగం మందన్న ఇండియా పట్ల ప్రేమ లేకపోతే మనం స్వాధీనం చేసుకున్నాక సైన్యం ముందుకెళ్తుంది వెనకాల వెనుపోటుదారులు అవుతారు అక్కడున్న జనమే తిరుగుబాటు చేసి మనవాళ్ళ మీద దాడులు చేసినా ఆశ్చర్యపోనక్కల మన అభినందన్ అట్లాగే కదా దెబ్బ కొట్టిన పీఓకే వాళ్లే కదా కాబట్టి ఈ వ్యూహం ప్రారంభించింది ఇది ఒక్క రోజుతో జరిగేది కాదు కొంత టైం పడుతుంది అక్కడ ఉన్న పబ్లిక్ మైండ్ సెట్లో కూడా మార్పు తేవడానికి